మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన 16వ పాఠము 666. ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. క్రైస్తవ సమాజంలో దీనిపై అనేకమైన భిన్న బోధలు, భిన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. బైబిల్లో ఒక సందర్భం అర్థం కాకపోతే బైబిల్లోనే మరొక సందర్భంతో ఆలోచించి వెతకాలి. అంతే తప్ప మనుషుల ఆలోచనలను, మనుషుల సొంత అభిప్రాయాలను దేవుని సంగతులతో జోడింపకూడదు. కానీ నేటి క్రైస్తవ సమాజానికి ఈ నెంబర్ యొక్క అర్థం తెలియకపోవట చేత ఇది ఒక సాతాను సంఖ్య అని, ఈ సంఖ్య గల ఒక వ్యక్తి త్వరలో రాబోతున్నాడని, అతని నొసటి మీద 666 ముద్ర ఉంటుందని, సంఖ్య ఉంటుందని భావించేవాళ్ళు ఇప్పటి వరకు. కొందరైతే దీని వెనక ఇది ఒక రహస్యం దాగి ఉందని అనుకునేవారు. మరి దీని గురించి దేవుడు సర్వమానవాళికి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ సంఖ్య వెనుకున్న అర్థం ఏమిటో బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశోధన చేద్దాం. అసలు ఈ మాట ఎక్కడ రాయబడిందో మనం ముందుగా చూద్దాం. ప్రకటన గ్రంథం 13:18. ప్రకటన 13:18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ వచనాన్ని మనం 4 భాగాలుగా విడగొట్టగలిగితే, మొదటిగా బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది మొదటి భాగం. 2వ భాగం, అది ఒక మనిషిని సంఖ్య. 3వ భాగము, ఆ సంఖ్య 666 లేక 616. తర్వాత 4వదిగా, ఇందులో జ్ఞానం కలదు. ఈ 4 విషయాలను మనం విభజించి ఒక్కొక్క దాన్ని కూలంకషంగా ఆలోచిద్దాం. మొదటిగా, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఎవరు బుద్ధి గలవాడు? మృగము సంఖ్యను ఆలోచించినట్లయితే అది 666 ఎలా అవుతుంది? ఈ సంఖ్యలో జ్ఞానం అన్నదని దేవుడు అంటున్నాడు. మృగం యొక్క సంఖ్య ఒక మనిషిని సంఖ్య అంటున్నాడు. ఇప్పుడు క్రూర మృగానికి మానవ సంఖ్యకు, జనాభా సంఖ్యకు సంబంధం ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఆకాశము, నక్షత్రాలు, మిగిలిన జీవరాశుల్ని పాడు చేయాలని అపవాదం అనుకోలేదు. కానీ దేవుని స్వరూపంలో ఉన్న మానవుణ్ణి అంతం చేయాలనేదే, పాడు చేయాలన్నదే అపవాది ఆలోచన. ఇక మనం ఈ దేవుని స్వరూపం కలిగినటువంటి మనుషులు భూమి మీదకి ఎలా వచ్చారంటే, మొదటి మనుషుడైన ఆదాము నుండి వచ్చారు. అపొస్తలకరం 17:7, ఒక మనిషిని ద్వారా ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించినట్లు బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఈ సందర్భంలో ఒక మనుషుని సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయింది. లోకా 4:5, ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారి యొద్దకు అపవాది వచ్చి ఏమంటుందో చూస్తే, ఆయన తీసుకొని పోయి ఒక్క నిమిషంలో ఆయనకి భూలోక రాజ్యములన్నింటినీ చూపించి వాటి మహిమను చూపించింది. ఇక్కడ భూలోక రాజ్యంలో అంటే ఏదో కట్టడాలు, వైభవాలు చూపించలేదు. కానీ ఇక్కడ మానవుని అధికారాన్ని తన అధికారంగా మార్చుకున్న సంగతిని, మనుషులందరూ తనకు అధికారం ఇచ్చినట్టుగా, వాళ్ళపై నేను అధికారం చేస్తున్నట్టుగా చూపిస్తుంది. ఏ మానవుల సంఖ్యను కాపాడటానికి యేసుక్రీస్తు వచ్చాడో ఆ మానవులపై అధికారం నాకే ఉంది, చూడు అని చూపిస్తుంది. తన సంఖ్యాబలాన్ని అపవాది చూపిస్తుంది. బుద్ధి గలవాడు దీన్ని లెక్కించగలడు. ఎవరి సంఖ్య ఎక్కువగా ఉందని మనం ఆలోచిస్తే సాతాను సంఖ్య ఎక్కువగా ఉంది. బుద్ధి గలవాడే సాతాను యొక్క సంఖ్యను తెలుసుకుంటాడు. బుద్ధి గలవాడంటే ఎవడు? బుద్ధి జ్ఞానములు ఎక్కడ ఉన్నాయి మనం చూస్తే కొలస్సీ 2:3, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అంటే యేసుక్రీస్తు.
యేసుక్రీస్తుల బుద్ధి జ్ఞానములు గుప్తములయ్యను. ఇక ఆయనంటే ఎవరు? 66 పుస్తకాల గల వాక్య రూపంలో మన చేతిలో ఉన్నాడు. ఆ బుద్ధి కలిగిన వారు మృగము యొక్క సంఖ్యను లెక్కించగలరు, అంటే వాక్యాన్ని కలిగిన వారు. బుద్ధివంతులు ఎవరైనా లోకంలో మనం ఆలోచిస్తే, మద్యము సిగరెట్టు తాగలేని వాడు, ఏ వ్యసనం లేనివాడిని బుద్ధివంతులు అంటారు. కానీ ఎటువంటి చెడు వ్యసనం లేనివాడు లోకము దృష్టిలో బుద్ధిమంతుడే, కానీ దేవుని దృష్టిలో కాదు. దేవుడి దృష్టిలో ఎవరు బుద్ధివంతులు చూస్తే, దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించరు. ఇక్కడ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారే బుద్ధిమంతులు, వాళ్ళు నక్షత్రాల వల్ల నిరంతరం ప్రకాశిస్తారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు క్రీస్తు యొద్ద గుప్తమైన జ్ఞానాన్ని పట్టుకొని జ్యోతుల వల్లే కనపడతారు, అనేక మందిని దేవుని వైపు తిప్పుతారు వీళ్ళు. వీళ్ళు వాక్యం కలిగిన వారుగా ఎంతమంది దేవునిలో ఉన్నారు, ఎంతమంది దేవునిలో లేరు, ఈ మనుషుని సంఖ్య అంత, మృగం యొక్క సంఖ్యను అంత తెలుసుకుంటారు అన్నమాట. ఏ మనుషుడు సాతాను వైపు ఉన్నాడు అనేది తెలుసుకోగలరు. వాక్యాన్ని చేతపట్టిన వారే బుద్ధిమంతులు కాబట్టి ఎటువంటి వ్యసనాలు లేని వాళ్ళు కాదు. ఇవన్నీ చేయుట అంటే వ్యసనాలు లేకుండా ఉండటం అనేది అతని శరీరానికి మాత్రం ఉపయోగం, కానీ దేవునికి ఏమాత్రం ఉపయోగం లేదు. కనుక దేవుని జ్ఞానం కలిగి ఉన్నవాడు మృగం సంఖ్యను లెక్కిస్తాడు. మృగం అంటే ఏంటంటే అపవాది. మృగములు అనగా జంతువులు పక్షులు కాదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు శాస్త్రవేత్తలు లెక్క కట్టేశారు. వాళ్ళకి లెక్క తెలిసింది, కానీ బుద్ధి వాళ్ళు బుద్ధి గల వాళ్ళు కాదు. దేవుడు ఈ ఇక్కడ ఆ మృగాల గురించి కాదు, కానీ అపవాదిని మృగంతో పోల్చాడు. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునని వెతుకుచు తిరుగుచున్నాడని అపవాదిని మృగంతో పోల్చాడు 1 పేతురు 5:8. ఎందుకలా పోల్చాడంటే, మృగం అంటే కనికరం లేకుండా క్రూరంగా జాలి లేకుండా మనుషులపై ఎగబడుతుంది. అలాగే అపవాది కూడా జాలి దయా చూపించకుండా మానవులందరినీ దేవుని నుండి దూరం చేసి నాశనానికి పంపిస్తుంది. కనుక అపవాదిని దేవుడు క్రూర మృగంతో పోల్చి చెప్పటం మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఈ క్రూర మృగం అపవాది యొక్క సంఖ్యను ఇక్కడ మనిషి లెక్కించేవాడు బుద్ధిమంతుడు. ఇక అపవాది యొక్క మరొక రూపం కరెన్సీ. దేవుని స్థానంలో దాన్ని పుట్టించి దేవుని నుండి మనిషిని దూరం చేస్తుంది. Matthew 6:4 ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడో, దేవుడు ఒక యజమాని అయితే సిరి ఒక యజమానుడుగా, అపవాది తన ఏజెంటుగా సిరిని పెట్టుకుంది. కనుక మనిషిని అపవాది సిరి వైపు తిప్పి దేవుణ్ణి మరిపింపజేస్తుంది, సిరినే పూజించేటట్టు చేస్తుంది. కాబట్టి జ్ఞానం బుద్ధి ఎవరికైతే ఉంటాయో వారికి ఇది అర్థమవుతుంది. Matthew 3:7 సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పినవాడు. ఇప్పుడు దేవుని సంఖ్యగా ఉన్నవారు సర్పసంతానంగా మారిపోయారు. అపవాది వాళ్ళకి తండ్రిగా ఉన్నాడు. Yohana 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని ఆనాడు ఇశ్రాయేలీయులను మరి అపవాది తండ్రిగా వాళ్ళకి చూపిస్తున్నాడు. అంటే ఎక్కువ సంఖ్య దానిదే, దాని సంఖ్యలో ఉన్న మనం ఉన్నామా లేదనే చూసుకోవాలి. బుద్ధి గలవారే దాన్ని తెలుసుకుంటారు. యేసుతో ఉన్న 12 మందిలో ఒకడు అపవాది సంఖ్యలో చేరిపోయాడు, మృగం సంఖ్యలో. లోకాలను కలిగించిన సర్వేశ్వరుణ్ణి మరి ఆరాధించకుండా అపవాదిని తండ్రిగా అలా పిలుస్తుంటే వాళ్ళని దేవుడు దుర్బీజులు అన్నాడు. దేవుని వాక్యాన్ని చేతపట్టిన క్రైస్తవుడని చెప్పుకుంటూ, యేసు రాజ్యంలో సంఘంలో ఉంటూ కూడా యేసు రాజుగా వస్తాడని ఇప్పుడు పాటలు పాడుతున్నారంటే, వారు మృగం యొక్క సంఖ్య అని మనం కాదనలేం. ఇక అపొస్తలుల కార్యం 13:9-10 అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే, అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గంలో చెడగొట్టుట మానవా. కొంతమంది ప్రభు యొక్క తినని మార్గాలు చెడగొడతారు, అలాంటి వాళ్ళు అక్రమాన్ని చేస్తుంటారు. అలా చేసే వాళ్ళని మృగం సంఖ్య అంటున్నాడు. ఇక్కడ 2 కొరింథీయులు 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుని నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముల గురుడితనము కలుగజేశాను.
అంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను తెలుసుకోనివ్వకుండా, నిజమైన మాటలు విననివ్వకుండా అపవాది మనుషులను తన వైపు తిప్పుకుంటుంది, తన సంఖ్యగా మార్చుకుంటుంది, వాళ్ళకి గుడ్డితనం కలుగు చేసి చదివింది విన్నది అర్థం చేసుకోకుండా చేసేస్తుంది. కాబట్టి దేవుని సంఖ్యగా ఉన్న మనుషులందరూ, అది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా శాస్త్రవేత్తలైనా, అందరూ కూడా అపవాది సంఖ్యలోనే ఉన్నారు. దాని సంఖ్యను అభివృద్ధి పరుచుకుంటుంది అపవాది. అది జంతువులు పక్షుల సంఖ్య కాదు, ఒక మనుషుని సంఖ్య, అంటే మనుషుల నుండి వచ్చారని తెలుపుతుంది. యోహాను 14:30-31లో ప్రభువారు అంటున్న మాట, ఇకను మీతో విస్తరించి మాట్లాడి నీ లోకాధికారి వచ్చున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదన్నాడు. అంటే క్రీస్తే సర్వాధికారి మనం అనుకుంటే, ఆ క్రీస్తే అపవాది మీకు సర్వాధికారి అని అంటున్నాడు. క్రీస్తు మాటల్లో, క్రైస్తవుల మాటల్లో క్రీస్తు ఉంటాడు, కానీ వారు చేసే క్రియల్లో క్రీస్తు ఉండడు. అందుకే అపవాదే లోకాధికారి అని వేసే మరి ఒప్పుకుంటున్నాడు. ఈ రాజ్యంలో అధికారం అంతా నాకు అప్పగించబడింది అన్న ఈ అపవాది మాటను ఆయన ఒప్పుకున్నాడు దయ్యపు మాట. ఎందుకంటే లోకంలో ఉన్నవారంతా దాని సంఖ్యలోనే ఉన్నారు. లోకాధికారి వస్తున్నాడు, నాతో ఆయనకి సంబంధం లేదు. ప్రథమ స్థానం వాడికే, రెండవ స్థానంలో యేసుప్రభు వారు ఉన్నారు. లోకాధికారి వస్తున్నాడు, రండి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి యేసు అంటున్నాడంటే, క్రూరమృగం యొక్క సంఖ్య ఎంత బలంగా ఉందో, ఎంత ఎక్కువ ఉందో తెలుస్తుంది. ఇక Matthew 7:22-23లో కూడా, ఆ దినముల్లో అనేకులు నన్ను చూచి ప్రభు నీ నామాన్ని దయాలు అలగొట్టలేదా అంటారు. వాళ్ళు కూడా క్రూరమృగమే. అంటే అనేకులు ఉన్నారు మృగం సంఖ్య. అక్రమం చేయవారుగా ఉంటూ క్రమాన్ని అక్రమంగా మార్చేశారు. వీళ్ళు అక్రమంగా లేని వాటిని బోధిస్తూ అందరినీ మృగం యొక్క సంఖ్యలోకి మార్చేస్తున్నారు. వారిని నా ఇద్దరు నుండి పొండని యేసుప్రభు అంటున్నాడు. అంటే బుద్ధిగలవాడే ఈ మృగం యొక్క సంఖ్యనే లెక్కిస్తాడు, అంటే వాక్యం కలిగిన వాడు. ఇక లోక 13:23-24 లక్షణ పొందేవారు కొద్దిమందేనా? అంటే దేవాదేవుని సంఖ్య చాలా తక్కువగా, మృగం యొక్క సంఖ్య లెక్కింపలేనంతగా మనకు కనపడుతుంది. అనేకులు రక్షణలోకి ప్రవేశించాలని ఆలోచిస్తారు, వస్తారే, కానీ వాళ్ళ వల్ల కాదని యేసుప్రభు చెబుతున్నాడు. అంటే క్రూరమృగం సంఖ్యలో ఉన్నవారు క్రూరమృగంతో ఉన్న సంఖ్య అధికమని చెప్తున్నారు. అది మనుషుల సంఖ్య. రక్షణ పొందేవారు కొద్దిమంది అయినా ఉన్నారనుకుంటున్నారా? ఇది యేసు 2వ రాకడలో అసలు ఉండదు. యేసు 2వ రాకడలో ఎక్కువ సంఖ్య ఎవరికి ఉంటుందో చూస్తే అపవాదికి, యేసుక్రీస్తు వారి కంటే అపవాదికే. లోక 18:8లో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నాను. అంటే భూమి మీద ఉన్న రాజ్యాన్ని తండ్రికి అప్పగించాలని యేసు 2వ రాకడలో ఈ భూమి మీదకి వస్తే మనుషుల విశ్వాసమే ఉండదని అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? Matthew 24:12 అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లని. లోకాధికారి క్రూరమృగం యొక్క అక్రమం దేవుని కుమారులైన మానవుల్లో విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది, వాళ్ళంతా మృగం సంఖ్యలో చేరిపోతారు. ఎంతవరకు మృగం సంఖ్య అంటే ఏంటో మనం తెలుసుకొని బుద్ధివంతులైన వారు దాన్ని లెక్కిస్తారన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇక రెండవదిగా, అది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. మృగం సంఖ్య మనుషుల సంఖ్య ఎలా అవుతుంది? ఆ ఒక్క మనుషుడు ఎవరు చూద్దాం. Apostolic 17:26 మరి యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టు ఒక్క నుండి ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒక్క మనుషుడు అంటే ఆదాము, ఆయన నుండే కోటాను కోట్ల మంది పుట్టారు. మృగం సంఖ్య ఆదాం సంఖ్య ఎలా అవుతుంది? మొదటిగా అపవాది సంఖ్యలో చేరింది ఆదాము. మొదటి మానవుడైన ఆదాము దేవుని శాపానికిలోనే భిన్నమైన మార్గాన్ని వెళ్ళిపోయాడు. తన గర్భం నుండి పుట్టిన వాళ్ళందరూ కూడా అలాగైపోయారు. జ్యేష్ఠుడైన కయ్యూను తన సహోదరుడైన ఏబెలును చంపి నరహంతకుడు అయిపోయాడు. మొదటి కుటుంబంలో హత్య జరిగింది. తొలి మానవుని ప్రారంభంలోని అపవాది ప్రభావం చూపి మనుషులపై తన సంఖ్యను బలపరుచుకుంది. మృగ సంఖ్యకి పెరగాలంటే దేవుని కుమారులుగా ఉన్నవారిని తన వైపు తిప్పు లాగేసుకుంటూ మృగాలుగా మార్చుకుంటూ అంతకంటే భయంకరులుగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. అదే మృగం యొక్క సంఖ్య. ఆదాము తర్వాత వచ్చిన వారంతా చెడిపోయి అపవాది సంఖ్యగా సైన్యాలుగా మారిపోయారు. భూమి మీద యథార్థంగా పుట్టిన మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకుంటూ అపవాది వైపు తిరుగుతూ సాగిపోతున్నారు. అందుకే Romans 3:11-12 నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవడో, దేవుని వెతికివాడు ఎవడో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మళ్ళిన వారు అన్నాడు. ఇక్కడ కొంతమంది త్రోవ తప్పారు అంటలేదు, కానీ అందరూ త్రోవ తప్పి పనికి మళ్ళిన వారు అయ్యారు అన్నాడు. ఆ పనికి మళ్ళిన వాళ్లే మనుషుల సంఖ్య అపవాది సంఖ్యగా మారింది. పౌలు రోమీలకు మాట రాస్తూ Romans 5:12 ఒక మనిషిని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించింది. మనుషుల సంఖ్య మృగపు సంఖ్యగా మారడానికి కారణం మనుషుడైన ఒక మనుషుడైన ఆదాము చేసిన పాపం. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అదే పాపం చేసి అందరూ మరణానికి లోనైపోయి దేవుని సంఖ్య నుండి మారిపోయి మృగం సంఖ్యగా మారారు.
ఈ మనుషుల సంఖ్య అంతా తన సంఖ్య వద్దనుకుని దేవుడు అనుకున్నాడు, కానీ అది మృగపు సంఖ్యగా మారిపోయింది. భూలోకానికి పునాది లేకముందే కొన్ని వందల సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారులుగా పిల్లలుగా ఉండాలని అనేకులు అనుకున్నాడు, అనేకుల్ని. ఎఫెసీ 1:16 వాళ్ళు తన ఎదుట పరిశుద్ధ నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. యేసు ద్వారా తన కుమారులుగా స్వీకరించటమే మనల్ని ముందుగా నిర్ణయించుకొని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని, అంటే ఈ మనిషిని సంఖ్యని దేవుడు చేసుకున్నాడు. కానీ మనం ఆయన ఎదుట నిర్దోషులంగా పరిశుద్ధులంగా కళంకం లేనివారుగా క్రీస్తు ఎదుట నిలబడాలని దేవుని సంఖ్యగా చేయాలనుకున్నాడు. కానీ చివరికి ఆ మనిషిని సంఖ్య దేవుని సంఖ్య కాకపోగా మృగపు సంఖ్యగా మారిపోయింది. రోమ 5:15 ఒక అపరాధం వలన అనేకులు చనిపోయిన వాళ్ళ మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తుని ఒక మనిషిని కృప చేత నేను దానం అనేకులకు విస్తరించింది. ఒక అపరాధం వలన అనేకులకు మరణం వచ్చింది. ఒక యేసు వలన లోకంలో ఉన్న మనుషుల వలన మనుషుల సంఖ్య రక్షించబడుతుందా? ఆయన వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని సంఖ్య పెరగలేదు, కానీ మృగం సంఖ్య మాత్రం పెరుగుతుంది ఆదాం ద్వారా. పాపం అందుకు 16:5 రోమ 5:16 పాపం చేసిన ఒకని వలన అది ఒక మనిషిని సంఖ్య. 17 మరణం ఒకని అపరాధం వలన వచ్చింది. తీర్పు ఒక అపరాధం వలన ఒకని అపరాధం వలన వచ్చింది. 19 ఒకని అవిధేయత వలన పాపం వచ్చింది. కనుక ఒకని మనిషిని యొక్క అపరాధం వలన పెరిగిపోయింది మృగం సంఖ్య, అభివృద్ధి చెందుతూ ఉంది. యేసు వలన మనుషులు మారటం లేదు. 1 కొరింథీయులు 15:21-22 మనుషుని ద్వారా మరణం వచ్చాను, అంటే ఆదామనందు అందరూ సస్తుంటే క్రీస్తునందు బతికించబడుతున్నారు. క్రీస్తునందు బతికించబడే వాళ్ళు ఎంతమంది అంటే కొద్దిమంది. ఆ కొద్దిమంది కూడా జీవించున్నారని పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులే అనే స్థితికి వచ్చేసారు. ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చిన వారు అందరూ కూడా ఒక మనిషిని సంఖ్య అవుతారు, కానీ అది మృగం సంఖ్యగా మారుతుంది. ఇక 3వదిగా ఆ సంఖ్య 666 అండి. కేవలం 666 మంది అయిన క్రూరమృగం సంఖ్య ఏంటి? అది ఏదో నిగూఢమైనది దాగి ఉంది. దాని గురించి ఏంటంటే జ్ఞానం కావాలి, బుద్ధిమంతుడే దాన్ని లెక్కిస్తాడు. ఇక్కడ 666 అనే సంఖ్య ఏంటంటే లోకంలో ఉన్న మనుషులందరూ మృగం సంఖ్య అని ఒక మనుషుడైన ఆదాము నుండి వచ్చిన వారని తెలిసింది. ఆ సంఖ్య 666 అంటున్నాడు. దీనిలో జ్ఞానం కలదు అంటున్నాడు. 4 ఆ సంఖ్యను గురించి తెలుసుకునే ముందు జ్ఞానం అంటే తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? లోక జ్ఞానమా దేవుని జ్ఞానమా? లోక జ్ఞానం వెరితనం అన్నాడు కాబట్టి దేవుడు ఆ జ్ఞానం గురించి చెప్పడం. కాబట్టి 1 కొరింథీయులు 1:24 క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అన్నాడు. అంటే జ్ఞానం అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యం. 666 క్రీస్తు ఉన్నాడు. 1 కొరింథీయులు 2:6-9 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నామంటే క్రీస్తుని ప్రకటిస్తున్నామని అర్థం. ఇక్కడ ప్రపంచంలో ఎవరైనా నాకు అంతా తెలుసు అనుకుంటే వాళ్ళకి ఏం తెలియదు, అదే దేవుని జ్ఞానం. ఆ జ్ఞానానికి మూలం పరమార్థం క్రీస్తు. అది ఎవరికి తెలియదు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించబడుతుంది అని పౌలు గారు అంటున్నాడు. ఈ జ్ఞానం పండితులైన వారికి కూడా తెలియదు. తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానం కోసం వచ్చారు. శాపదేశపు రాణి కూడా సొలొమోను జ్ఞానం వింటానికి వచ్చింది, కానీ ఆ జ్ఞానం క్రీస్తు అని అర్థమైంది దానికి. 1 యోహాను 1:1 ఆది యందు వాక్యముగా ఉన్న దేవుని యొద్ద ఉన్న యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ విశ్వం పుట్టడానికి కారణం ఆయనే. యేసు ద్వారానే విశ్వం కలిగింది. ఆయన వల్లనే కలిగిన లోకంలో ఉన్న జ్ఞానం గొప్పదా? ఆయన గొప్పవాడు అంటే ఆయనకి గొప్పవాడు. ఇక క్రీస్తు అనే జ్ఞానమే గొప్పది. కనుక మనకు యేసుని గురించి తెలియాలంటే బైబిల్లో రాయబడిన ప్రతి పుస్తకాన్ని మనం ప్రతి మాట తెలుసుకోవాలి. ఆదికాండం 1:26 దేవుడు మనస్వరూపమందు మన పోలికి చెప్పు నరులను చేద్దాం అన్నప్పుడు దేవుడుతో పాటు తండ్రి అయిన దేవునితో కుమారుడని క్రీస్తున్నాడు. కలిగి అన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే అన్నింటిలో యేసుక్రీస్తు జ్ఞానమై శక్తి అయి ఉన్నాడు. అంటే ఒంటరిగా ఉన్న దేవునికి ఆదాము కావాలనుకున్నాడు. ఆయన ద్వారా అనేక మంది పిల్లలు కావాలనుకుని వారికి కావలసిన సృష్టిని యేసు ద్వారా దేవుడు కలిగించాడు. దేవుడు సృష్టిని చేయడానికి యేసుతో కలిసి 6 దినాలు కష్టపడ్డాడు దేవుడు. సామెతలు 3:19 జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. సృష్టిని గురించి మనం ఆలోచిస్తే దానిలో ప్రతి వస్తువు ఎందుకని మనం ఆలోచిస్తే ఆయన స్వరూపంలో చేయబడిన మనిషి కొరకే 6 దినాలు మహాశ్రమ అనుభవించాడు.
ఎబ్రీ 4:9-11 దేవుడు తన కార్యములను ముగించి ఆరో దినాన్ని విశ్రమించాడు. అంటే విశ్రాంతి దేవునికి అవసరం అంటే అంత కష్టపడ్డాడు అని అర్థం. కనుక 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. మనం కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే కష్టపడాలని అర్థం. అది నేర్పించాడు దేవుడు. మన కొరకు సృష్టించబడిన సృష్టి దేవుని కష్టం. అది 6 దినాల కష్టం. 6 దినముల పనికాలం. తండ్రి 6 దినాలు కష్టపడ్డాడు. ఎబ్రీ 4:3-4 జగత్తు పునాది వేయబడినప్పుడు ఆయన కార్యములని సంపూర్తి అయినను విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పాడు. ఇక్కడ విశ్రాంతి తీసుకునేంతగా నేను కష్టపడి ప్రకృతిని చేశాను, అది మనుషులకు ఇస్తే వారు మృగోశంకగా మారిపోయారు, కనుక నా విశ్రాంతిలో ప్రవేశించరు, నేనున్న చోటికి రాలేరు అని అంటున్నాడు దేవుడు. 6 దినాల కష్టము, తర్వాత 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండ 2:1 ఆకాశమును భూమి వాటిలోని సమస్త సమూహము సంపూర్తి చేయబడేను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలో ఒక సంపూర్తి చేసి, ఇక్కడ దేవుడు తన పని ఎవరి కోసం చేశాడు? మానవుడి కోసం, మనిషి కోసం. అంటే తన చిత్త ప్రకారం రాబోతున్న మనుషులకు కావలసిన వాటి అన్నింటినీ కష్టపడి చేకూర్చిన తర్వాత 6వ దినమున నరుణ్ణి సృజించానని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రకృతి 6 దినాల కాలంలో 6వ దినమున చివరిగా మనిషిని చేయటం జరిగింది. తర్వాత దేవుడు కష్టం నుండి విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినాల పనికాలంలో 6వ దినమున సృష్టించిన తన కుమారుడైన నరునితో కలిపి 6 దినాల తన కష్టాన్ని ధారపోసినట్లు కనబడుతుంది. ఇది ఎన్నో వందల కోట్ల సంవత్సరాల దేవుని చిత్త ప్రకారమైన సంకల్పం. ఇక 666 మనం ఒక్కొక్కటిగా విభజించి చూస్తే 666 ఫుట్నోట్లు 616 అని ఉంది. అంటే ఈ 2 సంఖ్యలు ఒకటేనా అని మనం ఆలోచిస్తే 666 616 6 ఏంటంటే దేవుడు పనిచేసిన 6 దినముల కాలాన్ని సూచిస్తుంది. 2వ 6 తన స్వరూపం మందు చేయబడిన మానవుడు 6వ దినమున చేయబడ్డాడు, ఆడు ఒక్క మనుషుడు అనేది 6 1గా కనపడుతుంది మధ్య 6. 3వ 6 6 దినాల సృష్టిని చేయడానికి దేవుడు 6 దినాల కష్టము చేయవలసి వచ్చింది దేవుడు. కనుక 6 దినాల కాలములో 6వ దినమున మొదటి మానవ నిర్మాణంతో పనిని ముగించాడు. దేవుడు 6 దినాలు కష్టపడవలసి వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచ పరిస్థితిని చూస్తే అపవాది 6 దినాల దేవుని కష్టాన్ని 6వ దినమున సూచించబడిన మనుషుని సర్వనాశనం చేస్తుంది. దేవుని పనిని పాడు చేసింది 6వ దినమున చేసిన దేవుని స్వరూపమైన మానవుడు తన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని కష్టంతో కలిగిన ప్రకృతిని మారణాయుధాలతో, బాంబు దాడులతో, రక్తపాతం సృష్టించి మరణాలతో, దోపిడీలతో, దొంగతనాలతో నింపేసి ఈ ప్రకృతిలో ఉన్న మనిషిని సంఖ్యను మురగపు సంఖ్యగా మార్చేసింది. దేవుని సృష్టిని, దేవుని స్వరూపమై ఉన్న మనుషులను అపవాది పాడు చేసింది. దేవుని కష్టాన్ని, కాలాన్ని, సంకల్పాన్ని, అంటే దేవుని స్వరూపాన్ని నాశనం చేసింది. 666 ఇందులో జ్ఞానమైన యేసు ఉన్నాడు. యేసు జ్ఞానముతో, కష్టముతో చేయబడిన ప్రకృతిని భస్మం చేయడానికి ప్రయత్నిస్తుంది అపవాది. ఈరోజు భూమిని 100 సార్లు తగలబెట్టే మారణాయుధాలు ప్రతి దేశంలో ఉన్నాయి. గొట్టలు గొట్టలుగా అగ్రరాజ్యాల్లో ఉన్నాయి. వాతావరణం కలుషితమైపోయింది. నేల తన సారాన్ని కోల్పోయింది. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వలన ఓజోన్ పొరకు రంధ్రాలు పడి దెబ్బలు తింటుంది. ఓజోన్ పొర భూమికి రక్షణ వలయంగా ఉన్న ఓజోన్ పొర నాశనం అవుతుంది. దీనివల్ల సముద్రంలో నీటి మట్టం పెరిగిపోతుంది. మనిషికి భవిష్యత్తులో ప్రమాదం పొంచుందని ఇవన్నీ సూచిస్తున్నాయి. బుద్ధి అనగా దేవుని జ్ఞానం కలిగిన వాడు మనిషి మృగపు సంఖ్యలో ఉన్న మృగపు సంఖ్యను లెక్కిస్తాడు. ఈ భూమి మీద ఉన్న వారంతా ఒక మనిషి నుండి వచ్చిన వారే. దేవుని ప్రణాళిక అంతా క్రీస్తు ద్వారా 6 దినాల కాలంలో 6 దినాల కష్టముతో 6వ దినమున కనిన నరుడు తండ్రి యొద్దకు చేరవలసి ఉంది. బదులు నిత్యాగ్నికి జారిపోతున్నాడు. ఈ సంఖ్యలో ఉన్న పరమార్థం భిన్నమైన సాతాను ముద్రగా మిగిలింది. ప్రపంచ ప్రజలంతా ఒకే తండ్రి పిల్లలన్న నిజాన్ని కప్పిపెట్టి కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు సృష్టించి దోపిడీలు, రాజకీయాలు, ముసుగులు, ప్రజల మధ్య పోరాటాలు జరిగిస్తూ దేవుని ఆశలు అడి ఆశలుగా
యేసుక్రీస్తు కుమారుడైన క్రీస్తు బలి నిర్వీర్యమైపోయేటట్లుగా ప్రేమన్న పదానికి అర్థం తెలియని దానికి అపవాది ఘట సర్పం మార్చేసింది. దేవుని చే సృజించబడిన సమస్తాన్ని స్వాధీనపరుచుకొని ఏలుతున్నది. ఈ సారాంశాన్ని చదివిన ప్రతి ఒక్కరూ బుద్ధిగలవానిగా నశించిపోయే ప్రపంచ మానవాల్ని మృగపు సంఖ్యగా గుర్తించి అది ఆది మానవుడైన ఆదాము మనిషిని సంఖ్య అని తెలుసుకొని వాని కొరకు పరలోకపు తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా కలిగించిన ఆరు దినాల కాలంలో ఆరో దినమున చేయబడిన నరుని కొరకు ఆరు దినాల తండ్రి కష్టాన్ని తెలుసుకొని 666 సంఖ్యని తగ్గించి దేవుని సంఖ్యను పెంచాలి. ఇందులో మహాజ్ఞానం ఇమిడి ఉందని మనందరము గుర్తిస్తే 666 అర్థమవుతుంది.